అది మహారాష్ట్ర దేశం, మహారాష్ట్ర రాష్ట్రం. కొద్ది సంవత్సరాల క్రితం ఒక కడు బీద కుటుంబంలో ఒక చిన్న బిడ్డ, ఆడబిడ్డ జన్మించింది. ఆ ఆడబిడ్డ అసలు స్కూల్కే వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి గేదెలు కాసుకోవడం అట్లా తిరుగుతూ ఉంటే తొమ్మిదేళ్ల వయసులో 30 ఏళ్ల మగవాడికిచ్చి వివాహం చేసింది ఆ కుటుంబం. తన కుటుంబంలో తల్లిదండ్రులు 30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తికిచ్చి వివాహం చేసేస్తే ఆమె వయస్సు 19 ఏళ్ళు. శేఖర్లా 19 సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి స్త్రీమూర్తి శేఖర్లా 3 కొడుకులు పుట్టేసి మరలా 4వ సారి గర్భవతి అయి ఉన్నది. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. మీ ఆడపిల్లలకి ఇది ఒక దిక్సూచి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది కొన్ని వందల విషయాలు ఈ కథలో ఉన్నాయి. ఆ వ్యక్తి ఉన్న గ్రామంలో ఒక రౌడీ మాదిరి వ్యక్తి ఉండేవాడు. వాడు అందరి యొక్క శ్రమని దోపిడీ చేసేవాడు. శ్రమ అందరితో పంచేయించుకోవడం, ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడం, ఆడవారందరూ వెట్టి చాకరీ చేయించుకునేవాడు. ఈమె సహించలేకపోయింది. ఆమె డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమి సార్ ఈ అకృత్యం, ఇంత కష్టపడి పనిచేస్తున్నా అతను మాకేమి డబ్బులు ఇవ్వటం లేదు, మా శ్రమను దోపిడీ చేసుకున్నా అంటే ఆ కలెక్టర్ గారు పోలీసులను పంపించి ఆ రౌడీ యొక్క ఆగడాల్ని కట్టించారు. కానీ గుర్తుంచుకో, ఆ రౌడీ ఈమె మీద క్రోధాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. భర్తని పిలిచాడు, చూడు నీ భార్య మంచిది కాదు, చాలా ప్రవర్తన లేని వ్యక్తి. ఈరోజు నీ భార్య కడుపులో పెరుగుతున్నటువంటి వ్యక్తి, ఆ బిడ్డ నా వల్ల పుడుతున్నాడు, నీ వల్ల పుట్టినవాడు కాదు. నువ్వు నీ భార్యను చంపుతావా లేదా నన్ను చంపమంటావా? అంటే భర్త అనేటువంటి వాడు ఏమి ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించకుండా ఆ నిండు గర్భిణిగా ఉన్నటువంటి సింధు తాయ్ అనే వ్యక్తి యొక్క కడుపులో, నిండు గర్భిణి 9 నెలల కడుపుతో ఉన్నటువంటి ఆ అద్భుతమైన స్త్రీమూర్తి కడుపులో గుబీ 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 గుద్దీశాడు. కడుపులో గుద్దితే స్పృహ కోల్పోయి పడిపోతే జుత్తు పట్టుకొని లాక్కుని వెళ్ళి పశువుల సాల్లో పడేశారు. ఎక్కడ గేదెలు ఆవులు అన్నీ ఉంటాయో, అంటే పశువులు మట్టి నా భార్య చనిపోయింది అని ప్రపంచానికి చెప్పడానికి అలా చేశాడు. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆమెను పడేసి వెళ్ళిపోగానే ఒక ఆవు వచ్చి తన 4 కాళ్ల మధ్యన సింధుతాయిని రక్షించింది. ఆవు రక్షించింది. చూడు, కథ అయిపోలేదు మిత్రమా, చప్పట్లను దాచుకో, చాలా గట్టిగా కొట్టాలి. రక్షించింది. రాత్రి వచ్చారు, అత్తమామలు వచ్చారు. ఈ ఆవు ఏంటంటే కొమ్ములతో ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ నిసిరాత్రి వేళలో ఆమె ఆ ఆవు కిందనే, ఏ ఇతర గేదెలు ఆవులు వచ్చి ఈమెను మట్టేయకుండా, అలాగ కొన్ని గంటల పాటు ఆవు ఆ 4 కాళ్ళ మధ్యలోనే సింధుతాయిని రక్షించి ఉన్నప్పుడు ఆమె అర్ధరాత్రి సమయంలో ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. బతికే ఉంది, ఆమె బతికే ఉంటే తన పేగు, తల్లి పేగు ఎవరు కట్ చేస్తారో, ఎవరు ఆయాలు లేరు, మంత్రసానులు లేరు. తాను అక్కడ పక్క ఉన్నటువంటి రాయిని తీసుకుని ఆ తల్లి పేగుని కొన్ని స్లైసుల కింద తనే నరుక్కుంది. చూడండి, నరుక్కొని ఆ బిడ్డను పట్టుకుని ఆ ఆవుని ఒక్కసారి గట్టిగా కౌగిలించుకొని, ఓ గోమాత, నిజంగా నువ్వు ఎంత ధన్యజీవి, నీకు నేను ఎన్నాళ్ళు చేసిన సేవని మర్చిపోకుండా నన్ను కాపాడావు, నా బిడ్డను కాపాడావు, నా ఆడబిడ్డకి జన్మనిచ్చి అదృష్టం తల్లిగా నాకు కల్పించేవని ఆవుని కౌగిలించుకొని ఆ సింధుతాయి ఆవుకి ముద్దు పెట్టి ఆ బిడ్డని పొత్తిళ్ళలో పట్టుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఉంటే చంపేస్తారు వీరిని. వారిలో ఉన్నటువంటి నియమం ప్రకారం తిరిగి పుట్టింటికి వెళ్ళకూడదట. ఒకసారి అత్తగారింటికి వెళితే మరి తిరిగి వెళ్ళకూడదనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆచారంలో బతుకుతూ ఉంటే ఆమె ఎక్కడున్నా వీళ్ళు చంపేస్తారని దూరంగా వెళ్ళి శ్మశానంలో బతకడం మొదలుపెట్టింది. శ్మశానంలో ఆ ఉన్నటువంటి తన బిడ్డకు పాలిస్తూ ఆ శ్మశానంలో శవాల పక్కన పెట్టినటువంటి గోధుమల్ని ఏరుకొని ఆ చితి మంటల మీద వాటిని ఉడికించుకొని తింటూ జీవనం కొనసాగిస్తుంది. ఎన్ని సంవత్సరాలలాగా శ్మశానంలో బతుకుతానో అని తను చాలా ఏడ్చి రోధించి, చచ్చిపోదాం, చాలు, ఇంత నేను బతకలేను, నేను నా బిడ్డ చచ్చిపోతాను, రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద కూర్చుంది.
ఏదైనా ఒక రైలు రాదా నన్ను నా బిడ్డను తొక్కించి వెళ్ళిపోతే హ్యాపీగా చచ్చిపోతాను, ఎందుకీ దిక్కుమాని అనే భావ బతుకు దౌర్భాగ్యమైన జీవితం అనుకుంది. ఈలోపు అమ్మా అనే ఒక ఆర్తనాదం వినిపించింది. చూస్తే ఆ దూరంలో ఒక చెట్టు కింద ఒక ముసలివాడు, అమ్మా ఆకలితో ఉన్నాను, నీరు కావాలమ్మా, దాహంతో చచ్చిపోతున్నానమ్మా అంటే పరిగెట్టి వెళ్ళింది. తాత నీకేం కావాలి? అమ్మా ఆకలిస్తుందమ్మా, ఎన్నో రోజులైందమ్మా తిని, ఎన్నో నెలలైందమ్మా సరిగ్గా నేను భోజనం చేసి, దాహం వేస్తుందమ్మా చచ్చిపోతానమ్మంటే బయటకు వెళ్ళి ఆహారాన్ని అడుక్కొని తెచ్చి మంచినీటిని తెచ్చి ఆ తాత నోట్లో పెట్టి తాత యొక్క దేహాన్ని ప్రాణాన్ని రక్షించింది. అప్పుడు ఆ తాత బతికి, అమ్మ నిండు నూరేళ్ళు హ్యాపీ ఆనందంగా బతుకమ్మ, హ్యాపీగా బతుకమ్మ అని తాత దీవిస్తే, అప్పుడు ఒక చెట్టు కిందకు వెళ్ళి కూర్చొని నేను చచ్చిపోవాలా బతకాలా? ఎస్, ఈ ప్రపంచంలో నాకు ముళ్ళు మాత్రం మిగిలినప్పటికీ నేను ఆ ముళ్ళును ప్రేమించి ఎందుకు బతకలేను? ఎలాగైతే ఒక తాత నాకు ఏమీ కానటువంటి తాతకు నేను ఒక దిక్సూచనే ప్రాణాన్ని నిలబెట్టగలిగానే, అలాగే కొన్ని నిర్భాగ్యులకు అనాథలకు నేనెందుకు తల్లిని బతికించలేను అనుకున్నప్పటికీ ఒక చెట్టు కింద తన కూర్చుంది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక కర్రలు నరికేటువంటి వాడు ఒక పెద్ద కొమ్మ కొడుతున్నాడు. ఆ పెద్ద కొమ్మ కొడుతున్నప్పుడు ఆ పెద్ద కొమ్మ ఇంకా చిన్న పిసర వేలాడుతూ ఉంది, కింద పడిపోలే. అప్పుడు ఆ కొమ్మను చూసింది, ఓహో ఆ పెద్ద కొమ్మ కూడా చిన్న చిగురు మీద ఉంది, ఇంకా కింద పడిపోలేదు కానీ కిందకి నీడనిస్తోంది. అలాగే మనం కూడా ఆసరా అంతా పోయి ఎవరు నాకు లేరు అనుకునే సమక్రమంలో కూడా మనకి చిన్న బతకాలి బతికించాలనే హోప్ మన జీవితంలో ఉంటే మనం కూడా నీడనిచ్చవచ్చు 1000 మందికి అనుకుంది. ఒక స్త్రీమూర్తిగా రోడ్డు మీద తనకు వచ్చినటువంటి చక్కటి పాటలు పాడుకుంటూ డబ్బులు దండుకుంటూ తన అనాథలను అక్కును చేర్చుకుని కొంతమంది పిల్లలతో అనాథాశ్రమం మొదలుపెట్టింది. కొంతమంది ధనవంతులు ఈమె యొక్క త్యాగాన్ని గుర్తించి వచ్చి, అమ్మా నీకు అనాథాశ్రమం కడతా అని చక్కటి భవనం కట్టించారు. ఆమెకి మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1500 మంది తో పాటుగా అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆమె చదివించిన బిడ్డలయ్యారు. ఇంతమందికి తల్లి అవ్వగలిగినటువంటి సింధు తాయి నిజంగా ధన్యజీవి కాదా? చూడు, అంతేకాదు సింధు తాయికి ఎన్నో నేషనల్ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు, చాలా అవార్డులు వచ్చాయి. కానీ గుర్తుంచుకో, ఒకరోజు రాత్రి అనాథాశ్రమం తలుపులు టక్ 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 ఒకరు కొట్టారు. జాగ్రత్తగా వినాలి. ఒకరోజు అనాథాశ్రమిక తలుపులు టక్ 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 కొట్టారు. కొట్టగానే తలుపులు తీసిన సింధు తాయి, ఎవరు కావాలి అంటే, అమ్మా నేను ఒక ముసలివాడిని, నాకెవరు లేరమ్మా, తినడానికి తిండి లేదు, ఆకలితో అలమటిస్తున్నానమ్మా అంటే లైట్ వేసి దీపంలో చూస్తే అది మరువు తనని యొక్క కడుపులో కొట్టి నిండు గర్భిణిని చంపడానికి ప్రయత్నం చేసి పశువుల సాల్లో పశువుల కాళ్ళ కింద పడేసినటువంటి తన సొంత భర్త. తన సొంత భర్త అన్నిటినీ కోల్పోయి తన గుమ్మం దగ్గరకు వచ్చి, భవతి భిక్షాందహి నాకింత తిండి పెట్టమ్మా అని అడిగితే, మీరో నేనో ఆ చెయ్యెత్తి లాగి లెంపకొకటి ఇవాళ కనిపించాంరా నేను మీకు అని అంటాం. కానీ సింధు తాయి ఆమె ఆయనతో ఒక మాట అన్నది, నాయనా ఆకలితో వచ్చావు, నీకు అన్నం పెట్టమని అడిగావు, నీకెవరు లేరన్నావు, నా అనాథాశ్రమంలో చక్కగా ఉండు నాయనా, కానీ నీకు భార్యగా కాదు నీకు తల్లిగా నేను తిండి పెడతాను, క్షమించగలిగింది. తన సేవకులను పిలిచి ఏం చెప్పింది, ఇదిగో నా పెద్ద కొడుకు వచ్చాడు, కానీ గుర్తుంచుకో చాలా అల్లరివాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందట. అంతేకాదు ఈ మాటల్ని ఒక గొప్ప వ్యక్తి దగ్గర, ఒక సాధువు దగ్గర, ఒక గొప్ప యోగి దగ్గర ఈ మాటలు సింధుతో చెప్తూ ఆమె పక్కన కూర్చున్నటువంటి ఒక చిన్న మీలాంటి బిడ్డ, మంచి చక్కటి నవ వయస్సులో ఉన్నటువంటి ఆ బిడ్డ మీలాగా ఉంటే ఆ వ్యక్తిని చూపించి, ఇదిగో స్వామీజీ ఈమె ఆ ఆవు కింద పుట్టినటువంటి నా ఆడబిడ్డ, ఈరోజు డాక్టర్ చదివింది, నా అనాథాశ్రమాలన్నింటినీ చూసుకుంటుందని సింధుతాయి చెప్తే, ఈ సింధుతాయి యొక్క కథలో మనం ఎన్ని ఔన్నత్యమైన గుణాలని, తను లవ్ మై లైఫ్, తన జీవితాన్ని ప్రేమించుకుంది కాబట్టి తను ఈరోజు ప్రపంచాన్ని ప్రేమించగలుగుతోంది. ఈ కథ మనకి ఇచ్చినటువంటి సారాంశం ఏంటి? ఒకటేంటి, ధైర్యం ఫస్ట్. ఏంటి ఫస్ట్? ఏంటి? ధైర్యాన్ని కలిగి ఉండాలి. రెండోది ఏంటి? ఎలాగైనా బతకాలి, బతికించాలి. మూడుదేంటి? ప్రేమించడం ఎంత ముఖ్యమో క్షమించడం కూడా అంతే ముఖ్యం. ఈ అద్భుతమైన సందేశాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనతో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలం, మనతో ఉన్న ప్రతి ఒక్కరిని మనం క్షమించగలం. చిన్న చిన్న లోపాలు ఎవరు చేసినా వాళ్ళ లోపాలని ప్రేమించండి, వాళ్ళ యొక్క లోపాలని క్షమించండి. ప్రతి మనిషి కూడా లోపాలు చేయకుండా నువ్వు నేను ఎవరు ఈ ప్రపంచంలో ఉన్నా కాబట్టి లవ్ మై లైఫ్, లవ్ అవర్ లైఫ్ దట్లో మీరు నిజంగా నిండు నూరేళ్ల పాటు అద్భుతంగా మీ జీవితాలను మీరు ప్రేమిస్తూ మీ జీవితాన్ని ఆనందించాలని నేను కోరుకుంటున్నాను.
Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.